ఓం నమో వెంకటేశ ఈరోజు మార్చి 5, 2023 ఈరోజు మనం తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతుంది ఎన్ని వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం దానికంటే ముందు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అయితే మీకు చెప్పబోతున్నానండి సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూస్తే ఆ విషయం ఏంటని మీకే తెలుస్తుంది సో వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్ ఈరోజైతే 300 రూపీస్ టికెట్స్ ఉన్న వాళ్ళకైతే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ తీసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం 6 నుంచి 8 గంటల సమయం అయితే పడుతుందండి టైం స్లాట్ టికెట్స్ తీసుకున్న వాళ్ళకైతే మ్యాక్సిమం 10 నుంచి 12 గంటల సమయం అయితే పడుతుందండి ఇంకా ఈ టైం స్లాట్ టికెట్స్ తిరుపతిలో అయితే ఇస్తారు ఇది ఆధార్ కార్డు చూపించి మనం ఈ టికెట్స్ అనేవి తీసుకోవచ్చు మనకి ఈ టికెట్స్ ఉంటే సర్వదర్శనానికంటే ముందుగానే మనకి దర్శనం అయితే అయిపోతుంది ఇంకా సర్వదర్శనానికి వచ్చే భక్తులకైతే 24 గంటల నుంచి 26 గంటల సమయం అయితే పడుతుందండి ఇంకా ఒక రోజు కంటే ఎక్కువగానే కంపార్ట్మెంట్ లో స్టే చేయాల్సి ఉంటుంది ఇంకా మనము నిన్న ఎంత మంది దర్శించుకున్నారు ఎంత ఉండి ఆదాయం వచ్చిందని మనం ఇప్పుడు చూద్దాము సో స్వామివారిని మొత్తం 77,522 మంది అయితే దర్శించుకున్నారు తలనీలాలు 32,390 మంది అయితే తలనీలాలు సమర్పించుకున్నారు ఇంకా ఉండి ఆదాయం ఎంత వచ్చిందంటే 3.66 కోట్లు అయితే ఉండి ఆదాయం వచ్చింది ఇంకా ఈరోజు వెయిటింగ్ కంపార్ట్మెంట్స్ వచ్చి 14 ఉన్నాయండి సో సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకైతే దాదాపు ఒక రోజు కంటే ఎక్కువగానే సమయం పడుతుందండి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే ఒక రోజు కంటే ఎక్కువగానే పడుతుంది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అలిపిరి మెట్ల మార్గంలో దేవుని దర్శించుకోవాలని వెళ్ళే భక్తులకైతే ఇది శుభవార్త అని చెప్పొచ్చు అదేంటంటే ముందు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకు టికెట్స్ ఇచ్చేవాళ్ళు దివ్య దర్శనం టికెట్స్ అది మళ్ళీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి టీటీడీ దేవస్థానం అయితే చెప్తుందండి సో ఇదే ఇంకా అఫీషియల్ నోటీస్ అయితే రాలేదు సో ఇది వచ్చిన వెంటనే మీకైతే ముందుగా అప్డేట్ చేస్తాము సో ఇదేనండి ఈరోజు న్యూస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్